హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ లైవ్ విలేజ్ వ్లాగ్స్. మీరందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి నేనే 7th క్లాస్ S1 జనరల్ సైన్స్ అయితే ఈరోజు మా బాబుకి అయిపోయింది కాబట్టి నేను పెడుతున్నా. గమనించగలరు చక్కగా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకొని ఆన్సర్ పూర్తిగా రాయాలని, మార్క్స్ 1st క్లాస్లో మీకు మార్క్స్ రావాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నా. ఇదైతే V11 సెక్షన్ 2. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడమే లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడమే లేదు. ఇది సెక్షన్ 3 V11. ఒకవేళ మా బాబు రాంగ్ ఆన్సర్స్ రాసి ఉంటే మీరు అది రాయకుండా గమనించి చక్కగా కరెక్ట్గా ఆన్సర్ నేర్చుకొని రాయండి, ఓకేనా పిల్లలు? ఒకవేళ పెద్దలు చూస్తున్నా కూడా మీరు కూడా చెక్ చేసి మీ పిల్లలకి చూపించండి. ఇది సెక్షన్ 4 అన్నమాట ఈ పేపర్. వీడియో అయితే పూర్తిగా చూడడం లేదు, అక్కడక్కడ స్కిప్ చేస్తున్నారు. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది V11 సెక్షన్ 4. మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. అక్క ఇంకో పేపర్ ఏది అక్క, పేపర్ 2 అక్క, పేపర్ 3 అక్క, ఇలా సెక్షన్ 4 అక్క, ఇట్లా నాకు మళ్ళీ మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు దయచేసి వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఎక్కడ ఏ క్వశ్చన్ ఉంది అనేది బాగా అర్థమవుతుంది, ఓకేనా? చూడండి, చీమ కుట్టినప్పుడు కలిగే మంటలకు కారణమైన ఇది వచ్చేసి V11 సెక్షన్ 6 పేపర్. కిటికీ అద్దాలకు శుభ్రం చేయడానికి ఉపయోగించే క్షీరం ఏది? కరెక్టేనా పిల్లలు? నేను చదివింది, నేనైతే పెద్దగా చదువుకోలేదు, తప్పుగా చదివింటే ఏమనుకోవద్దండి. చూడండి, ఇక్కడ వచ్చేసి V11 సెక్షన్ 7. మానవ శ్వాస వ్యవస్థ పటం గీచి భాగాలను గుర్తించండి. ఈ ఇచ్చిన పటంలో సూచించబడిన ప్రక్రియ. ఇక్కడ కరెక్ట్ ఆన్సరో కాదో నాకైతే తెలీదు, మీరైతే చక్కగా చూసి జాగ్రత్త వహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్లే విలేజ్ బ్లాగ్స్.